నమస్తే. ఇయాల అంబేద్కర్ సార్ 126వ పుట్టినరోజు. దేశమంతా గొప్పగా చేసిండ్రు పండుగను. సార్ని తలుసుకుంటేనే ఇయాలటి కీన్మర్ వార్తల్ని శురువు చేద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూసేద్దామా మరి. సంబురంగా అంబేద్కర్ సార్ జయంతి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా చేయగొట్టిండ్రు చెయ్యెత్తి. ఐస్ క్రీం అమ్మిన మంత్రి రామన్న. 500,000 గొన్న ఎంపీ మల్లన్న. కర్ణాటకల బయటపడ్డది పాత నోట్ల నిధి, కాని మారుస్తందుకు తొవ్వేది. పల్లెకు బయలెళ్లిన సత్తి. కర్రెవు యాది కొచ్చెనో, ఎర్రెద్దు కళ్ళల్లా తిరిగేనో, బీడు భూములన్నీ దున్నుతా, పుట్లక మానము పంట మండిస్తా. నాయకుడు అంటే నమ్మినోళ్ళని ముంగటుండి నడిపియాలి, ఎంట నడిసొచ్చేటోళ్లకు నేనున్నా అని భరోసా ఇయ్యాలి. లీడర్ అంటే మా లీడర్ రా అని గర్వంగా చెప్పుకునేటట్టుండాలి. ఎసొంటి పరిస్థితులనైనా సరే గట్టిగా నిలబడాలి. కడమ లీడర్ల కంటే ముందు సూపుతోనే ఆలోచన చేయాలి. అవతలి పార్టీ దుమ్ము దులిపిడిచి పెట్టాలి. అందరినీ కలుపుకపోవాలి. ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అవును, నేను కేసీఆర్ సార్ గురించి చెప్తున్నా, కానీ మేం కాదు, మన మంత్రులు చెప్తున్నారు. సీఎం సారు సకల కులాలను కృషి చేసి రైతులకు ఆసరైతుండే వరకు మన మంత్రుల ఆనందం మత్తడి దుంకుతుంది. కార్యకర్తల లెక్క కేసీఆర్ సార్ పోట్లకు పాలాభిషేకాలు చేసి ఒకటే తక్కువ. మొదలు వ్యవసాయం మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సార్తో శురువు చేద్దాం. కళ్యాణ లక్ష్మి కట్నాల పద్దును వెంచంగనే యాదవులకు గొర్రెలిస్తున్నాడు కదా మన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నకు. శ్రీకృష్ణ భగవానం రూపంలో మన ముఖ్యమంత్రి గారు వచ్చారు. యాదవులకు కిట్ట పరమాత్ముని లెక్క కనబడతా అంటే ఇక కేటీఆర్ సార్ కు అసలు సిసలైన కమ్యూనిస్ట్ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పక తప్పదు. కాంగ్రెస్ వాళ్ళు బాహుబలిని దేవులాడతా అంటే కడియం సారు ఖతర్నాక్ డైలాగ్ వేల్చిండు. మా కేసీఆర్ మా నాయకుడే బాహుబలి, బిడ్డ ఎవడన్నా బాహుబలికి ఎదుర్కొస్తే ఆగమైపోతారు జాగ్రత్త. ఇక బ్రాహ్మణుల మీటింగ్ లా పోలీస్ మంత్రి నాయిన్ నరసింహారెడ్డి సార్ ఏమన్నాడో ఈనుండ్రి. అర్థమైందా పెద్ద మనిషి ఏమన్నాడు? అందరికి బ్రాహ్మణులు దీవెనార్తలు పెడితే వాళ్లకు కేసీఆర్ సార్ దీవెనార్తలు ఇచ్చిండట. ఇవి కొందరు మంత్రుల మాటలే, కడమ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇంతకంటే గొప్పగా ఎట్లా మాట్లాడాలి అనే ఆలోచనలు ఉన్నట్టున్నారు. ఇక మేమేం మాట్లాడతాం? అంబేద్కర్ సార్ గురించి చెప్పాలంటే భారత రాజ్యాంగ నిర్మాత, దేశ న్యాయశాఖ మంత్రి, స్వాతంత్రం కోసం కొట్లాడిన లీడర్, ఓ చరిత్రకారుడు, ఓ రచయిత, ఓ సంపాదకుడు, బౌద్ధ ధర్మాన్ని చాటిన మహనీయుడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. కానీ అన్నిటికంటే చిన్న రాష్ట్రాలతోనే దేశం అభివృద్ధి జరుగుతుందని అందరికంటే ముందే తెలుసుకున్నది మన అంబేద్కర్ సారే. తెలంగాణ రాష్ట్రానికి తొవ్వదూపిన సార్ని మనోళ్ళు ఎట్లా యాద్ చేసుకున్నారో ఓ పరిశుద్ధం. అంబేద్కర్ సారు జయంతి పండుగ దేశంలో నిండుగా జరిగింది. ట్యాంక్ బండ్ కాడ అంబేద్కర్ సార్ విగ్రహాన్ని పూల దండలతోని నింపేసిండ్రు లీడర్లు. దేశానికి పేదోళ్లకు సారు చేసిన సేవలను యాద్ చేసుకుండ్రు. ఇక సికింద్రాబాద్ లో జరిగిన అంబేద్కర్ సారు జయంతి పండుగకు వచ్చిండు మంత్రి కేటీఆర్ సారు. పబ్లిక్ ను సమస్యలు అడిగి తెలుసుకున్నాడు. తెలంగాణ అంతటా ఆఫీసుల ముంగట నాలుగు బాటల కాడ సార్ ఫోటోలు పెట్టి నివాళులు అర్పించిండ్రు. ఇక మంచిర్యాల సర్కార్ సలహాదారు వివేక్ సారు అంబేద్కర్ సార్ను కొలుసుకుండు. ఆంధ్రాల ఐనవోలు కాడ 125 అడుగుల అంబేద్కర్ సార్ విగ్రహం కట్టిస్తుండు చంద్రాల సారు. ఇవాళ భూమి పూజ చేసిండు. 98 కోట్ల ఖర్చు పెట్టి మంచి విగ్రహం పార్కు కట్టిస్తాడట. ఇక ఢిల్లీలో జరిగిన ప్రోగ్రామ్ కు రాష్ట్రపతి సారు ప్రధాని మోడీ సార్ వచ్చిండు. అటెంక నాగపూర్ లో అంబేద్కర్ దీక్షా భూమికాడికి పోయి నివాళులు అర్పించిండు పెద్ద సారు. ఇది ఎండాకాలం కదా, ఐస్ క్రీమ్ లకు మస్తు గిరాకుంటది. మనకు తెలిసినంత వరకు ఐస్ క్రీమ్ అంటే ఓ 20 రూపాయలు 50 రూపాయలు, ఇంకా మంచిదైతే ఓ 100 రూపాయలు ఉంటుండొచ్చు. ఇంకా ఇంకా మంచిదైతే చాలా సేపటి కరిగిపోయేదైతే ఓ 500 ఉంటదేమో. అది కూడా తక్కువ అనిపిస్తే ఓ 1000 వేసుకుందాం. అంతకంటే ఎక్కువ ఉంటుందా అంటే ఓ 5000. సరేనా, లాస్ట్ మాట అంటే 10000. ఇక అమ్మో,
గింతంత ఐస్ క్రీమ్ కి 10,000 అని అనిపిస్తున్నదిలే. కానీ ఒక తాన ఎంత రేట్ వాళ్ళకిందో తెలిస్తే ఐస్ క్రీమ్ తినకున్నా కడుపు సల్లగా అనిపిస్తుంది. అరే కేటీఆర్ సారు, వంట మనిషి టీరే చేసిండు కదా, ఐస్ క్రీమ్లు దేవుతుండు. ఏ నువ్వు చూపి అన్న ఎట్లా చేయాలను, ఆ గట్లనట చేశారు మటన్ కీమా కొట్టినట్టే. ఆ కప్పులల్లకి నింపుతుండు, చెంచబెట్టిండు. మరి బోని ఎవరు చేస్తారో చూడాలి. వారేవా మన మల్లన్ననే, మంచి బోనే. ఇంతకు ఎంత పెట్టుకున్నవే మల్లన్న? ఐస్ క్రీమ్ కేటీఆర్ గారు కూలి పనికి ఇక్కడ వస్తే ఒక ఐస్ క్రీమ్ ఫ్లాలకు దానికి నేను 5,00,000 రూపాయలు పెట్టి ఈరోజు ఐస్ క్రీమ్ కొన్నా. ఎందుకంటే నాది లక్కీ హ్యాండ్, ఏ పని చేసినా సక్సెస్ అయినా కాబట్టి ఫస్ట్ కూలి పనికి నేనే ఇవ్వాలని. ఇప్పుడు భారతదేశంలోనే నంబర్ వన్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ, 29 రాష్ట్రాల్లో నంబర్ వన్ సీఎం కేసీఆర్ సీఎం కాబట్టి నేను కూడా దాన్ని 5,00,000 నాది. భారతదేశంలోనే పెద్ద బిగ్గెస్ట్ కాన్షియస్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే పెద్దది కాబట్టి 32 లక్షల ఓటర్స్ ఉన్నారు కాబట్టి నేను కూడా 5,00,000 పెట్టి ఐస్ క్రీమ్ కొన్నా. 5,00,000 పెట్టి ఐస్ క్రీమ్ కొన్నా అని చిన్నగా మురుస్తలేడు కదా, మరి రోజు అమితే రోజు కొంటామని మళ్ళన్న రోజు ఇస్తా. అన్ని పైసలు నావే నీతో మల్లారెడ్డి ఏమనుకుంటావు, కాస్ట్లీ మనిషి. జర పైలమే, ఇక అటెంక కేటీఆర్ సారు జ్యూసులు తయారు చేసి అమ్మిండు. గీ పిల్లగాడు 130,000 పెట్టి ఒక గిలాస్ జ్యూస్ తాగిండు. టీఆర్ఎస్ పార్టీ పెద్ద మీటింగ్ పైసల కోసం లీడర్లు కూలి పనులు చేస్తారు కదా, పట్నం శివార్ల కోంపల్లి కాడ కేటీఆర్ సార్ కూలికి పోయి జర్ర సేపట్లో 7,30,000 సంపాదించిండు. కేటీఆర్ సారు రోజుకు 1/2 గంట కూలి పనులు చేస్తే సార్ సంపాదించే పైకంతోనే మీటింగ్ నడిచేటట్టున్నది కదా. ఓలా ఇలా తెలంగాణకి ఒక పెద్ద సుట్ట వచ్చింది. మామూలుగా అయితే ఇసుంటో వచ్చినప్పుడు ఒక రోజు ముందే అందరికీ తెలుస్తుంది. పెద్ద పెద్ద లీడర్లు గాలి మోటార్ల డిపో కాడుకొని అలా ఎదుర్కొంటారు. పోలీసు వాళ్ళు ఫుల్ సెక్యూరిటీ ఇస్తారు, అవసరమైతే రోడ్ల మీద ట్రాఫిక్ ఆపేస్తారు. ప్లీజ్ గా పనిచేసి పెట్టరా అని అర్జీలు పెట్టుకుంటారు. ఇక మా ఇలేకర్లు అయితే పొద్దుగాలనే ఆ లచ్చే జాగల పోయి కెమెరాలు నిలబెట్టి రెడీగా ఉంటారు. ఇవన్నీ ఈ మేడానికి జర్రంతలు మిస్ అయినాయి. గుర్తుపట్టిండ్రా మేడాన్ని, మోడీ సార్ ఇంటామే యశోదాబేన్ మన వికారాబాద్కి వచ్చింది. అలా నాగదేవత గుడికొచ్చి పూజలు చేసింది. గుడిల గట్టిన అన్ని దేవుళ్ళ విగ్రహాలను దర్శనం చేసుకుని నడిమిట్లున్న అంబేద్కర్ సార్ విగ్రహానికి దండేసి ఆన్నే జయంతి పండుగను చేసుకుంది. అమ్మవారి విగ్రహానికి దండేసి దండం పెట్టుకుంది. అటెంకా అన్నదానం కార్యక్రమంలో భక్తుల కొట్టించింది. మోడీ సార్ భార్య వచ్చిందని తెలిసి చుట్టుముట్టోళ్ళు వచ్చి పోటోలు దిగిపోయిండ్రు. ఈ గుడికి అయ్యవారిదట మేడం అడ్రస్ దేవులు ఆడుకుంటా గుజరాత్ కొయ్యి గుడి గొప్పతనం చెప్పిండట ఓ పారి. వీళ్ళు చూసుకొని ఇయ్యాలొచ్చిందన్నట్టు గుజరాత్ లెక్కనే తెలంగాణ కూడా డెవలప్ అవుతుందని చెప్పుకొచ్చింది. కానీ వచ్చిన ఆడవాళ్ళందరిది ఒకటే మాట, మోడీ సార్ గురించే పూజలు చేయొచ్చునా లేకుంటే మేడానికి ఇంకేమన్నా కోరికలు ఉండొచ్చునా అని. ఏమున్నదక్కా పట్నంలో ఏమున్నదక్కా, బట్టలు చదువుకున్నా గిల్లెలు చదువుకున్నా ఊరికైతేనే వెళ్ళిపోతా ఉన్నా. ఏమున్నదక్కా కర్రవు యాదీకొచ్చెనో, ఎర్రెద్దు కళ్ళల్లా తిరిగేనో, వీడు భూములన్నీ దున్నుతా పుట్లక మానము పంట మండిస్తా. అరే సత్తిగా మంచిగా దోతి కట్టినావు, బొట్టు పెట్టినావు, పాటలు పాడుకుంటే ఏడుకోబోతున్నావు, ఏడికిరా. అదే నా పల్లెటూరు, అదే మా తల్లి గారు, మా ఊరి పాడి పంట ఎల్లమోరిది వెనంత తల్లి కాళేశ్వరం నీళ్ళు తుడిసే రైతు కంట్ల నీళ్ళు. సత్తిగా నువ్వు పాటలు మంచిగా వాడతావు అందరికి ఎరికేరా, కానీ రైతేశం కట్టి మళ్ళీ ఏం చేస్తున్నావు నువ్వు, ఊరికెందుకు పోతావురా? ఏంటిది రైతేశం కట్టినాను, నేను రైతును గానా? పంట చేనులో కలుపు మొక్కలేక సిఫగడి ముఖం దానవు. ఏందిరో అంత ధైర్యం ఎడికెళ్ళి వచ్చింది, ఏమో కొత్తగా పట్నంలో ఉండా అంటున్నావు ఏందిరా? ఇంకెక్కడ ఆగు లేదుగా ఉరుకుడే, పట్నం అంతా ఖాళీ అయిపోతుంది. మీరు ఏ ఊరు? కరీనగర్.
ఫలం ఉన్నదా? బీడు వద్దా, అది ఇక బీడు వరొద్దు, పోవాలే, పల్లెకి పోదాం దా. మీ ఊరికి నువ్వు, నేను మా ఊరికి పోతా. ఏ ఊరన్నా మీది? మహబూబ్నగర్. మహబూబ్నగరా? ఇంక పోవా మరి నువ్వు ఊరికి. పోతా పో. ఇంక వ్యవసాయం చేసుకో, భూమి ఉన్నదా? ఉంది. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు. ఫరీతోనే ఉన్నదా? చేసుకో వ్యవసాయం. నేను కూడా వెళ్ళిపోతున్నా. ఏమంటున్నా? బాగుండరు అఫ్ అందరూ బాగుండరు. అడిగినట్టు చెప్పు. ఏడిగిరా, ఏమో పాప అని గాయనం తోలుకోవతున్నావేంది? పనులేకనే కదా పట్నం వస్తుంది, మళ్ళా గాలని ఎగర చేస్తున్నావేంది? సాయిజన సేన్లా ఫిట్టెలు ఆల్తే వరుసలు తీసుకొని కొడతారు చూడు. అట్లా అయితే నీ బతుకు పట్నంలోనే ఉంటే పరికి ఫిట్టెలా కొరుతావు. ఆడ జొన్న చేనులు ఇర్రగా కాస్తున్నాయని పరికె పిట్టే బతుక అవుతుంది. నేను రా, నేను ఈయనే ఉంటా. ఇంకా ఈయనే ఉన్నావు అనుకో, ఫండ్లీగల వాడతావు పట్నంలో. నేను చెప్పినట్టు ఈయనకపోతే పరిగేరుకునే ముఖం దానా. పల్లెకి పోదాం పా. ఓ భూకర మొగపోడా, ఊరు లేదు పాలు లేదు, పాసమోకర్ లేచి పలగారు పుల్లు వేసుకొని తిరిగొచ్చి అరుగుల పంట ముచ్చట పెడదామని పోతున్నావు నువ్వు? నిన్న కేసీఆర్ సార్ చెప్పలేరా, రైతులు వాడేటటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి 100% ఫ్రీలో ఇస్తున్నా అంట అని చెప్పినాక కూడా ఈయనే ఉంటావా? పట్నంలో తిఫాలు వారుకుంటా ఊళ్ళో కోరము. మన గింజలు మన ఇంట్లో ఉంటే మస్తు బరకత వస్తాయి, ఇంటి పంట ఎడగన వాడుతుంది మనకు. కొనుక తింటే చెటాకు చెటాకు, ఏం బరకత్ రావీ. గివ్వే ఉంటే సరిపోతుందారా, కాలం కూడా మంచి కావాలి కదా. ఆన వడకపోతే తెప్పలాన్ని తెలంగాణకి గుంజుకొస్తాం. ఏంద్ర అప్పటి సంది, రైతు రైతు ఉరుకులాడుతున్నావు, ఏమన్నా మిగులుతుందారా రైతుకి? పంటేసి ఏడుస్తాడు తప్పితే. మిలగాలనే కదా పెద్దసారి చేసింది. ఇంటికి పోయి దూలాల మీద నాగటి మాట ఉన్నది, కర్రు జరిపించుకొస్తా సారన్న. తాన నరసింహులను ఉంటాడు, సాటేస్తాడు. అంటే ఇలేకర కొలువు చేయవారా, వార్తలు పట్టుకరావా? నీ ఇలేకర కొలువు చిన్న ఎగురు పెడతలేదు. నీ కొలువుల మనవాడా, నేను గుంటుకర వస్తా, నువ్వు రా. ఇతనాలు లేదు. అమ్మో నేను ఇతనాలు వేసుడారా, నాట్లు కూడా నాకు ఏరాదు, నేను రాను. మేస్త్రి దారిగా అమ్మ నేర్పిస్తుంది. పొద్దుగా లేచి సవరాల సాఫిత్రి లేవేమనే, దా నాట్లేనికే వరం దా పొద్దెక్కింది అంటాను అంటది చక్కగా అవుతావు అప్పుడు. అంటే సత్తిగా ఇప్పుడు నువ్వు నన్ను విడిచిపెట్టి ఇంటికి పోతావారా? వద్దురా, నాకు ఒక్కదానికి ఆటలు చెప్ప, నీకు తిప్పలు అవుతుంది కదరా. లోన్లు మాఫీ చేసే ఎరువులు ఇస్తానే, గొల్లరను బల్రను పొలాలను అన్ని ఇస్తుంటే ఇవన్నీ ఉంటూ వస్తాయా? ఊళ్ళు ఉంటే అన్నీ వస్తాయి, పోతా నేను. వద్దు తీరా, కాలం మంచిగా అయినప్పటికీ నువ్వు ఊళ్ళకి వెళ్ళే వార్తలు చెప్తావు కానీ ఇప్పుడైతద్దు సరేనా? ఏ ఉందాక నువ్వు. ఓ పెద్ద సారు నమస్కారము, నా పేరు బిత్తిరి సత్తి. ఎరువులకు అయితే 4,000 ఇచ్చిండ్రు కానీ గట్లని వ్యవసాయ ఖర్చులకు కూడా ఏమన్నా చేయరా అరుణ్ సార్? చేస్తారు చేస్తారు, జర చేయండి. ఇగో పంట మంచిగా వన్నాక వడ్ల బాస్త తీసుకొని ఫర్గత్ భవన్ ముందల గుమ్ములు పెట్టిపోయింది, అందులో గుమ్మరిచ్చిపోతాం. నిజంగా సార్? వస్తాం. కానీ నిజమే కదా నుల్లా, రైతుల కోసం ఎంత పెట్టినా తప్పు లేదుల్లా, ఎందుకంటే వాళ్ళ మీనే కదా మనం ఆధారపడి బతికేది. అరే ఇలా మన పెద్ద పోలీస్ అనురాగ్ శర్మ సారు ఒక మాట అన్నాడుల్లా, ఎందుకు మా పోలీసు వాళ్ళు చేసిన తప్పులనే మళ్ళా మళ్ళా చూపిస్తారు, అదే మేము ఎన్నో మంచి పనులు చేస్తాం, మీరు వీటిని ఎందుకు చూపియ్యారు అసలే అని బాధపడ్డాడు. ఓ సారు అందరి గురించి మాకు తెలియదు కానీ మేమైతే పోలీసు వాళ్ళు ఏ చిన్న మంచి పని చేసినా చూపిస్తున్నాం. మొన్న కరీంనగర్లో ఒక ఆడవిల్ల పెళ్ళాగిపోతే పోలీసు వాళ్ళే ముంగట పడి ఎట్ల లగ్గం చేసింది చూపించినాం. గానడమ మారిన దొంగకు షాయి బండి పెట్టిస్తే అది కూడా చూపించినాం. ఇసుంటి మస్తు వేసినాం సారు, మీరు మళ్ళా మళ్ళా అంటారు కాబట్టి ఇగో ఇప్పుడు మీ గొప్పతనం గురించి ఈ వార్త వేస్తున్నాం చూడండి. ఏ దిక్కు లేనోళ్లకు దేవుడే దిక్కంటారు. పెద్దపల్లి జిల్లాల పోలీసు వాళ్ళే దిక్కైండ్రు, అడక తినటోళ్ళు అనాథల సేవల తరించిండ్రు, అందరినీ పోలీస్ బంగ్లా కాడికి తీసుకొచ్చి నున్నగా గుండ్లు కొట్టిండ్రు. నాకొద్దు ఇట్లనే మంచిగున్నది అంటున్నాడు గీ అన్న. పనోళ్ళు కత్తర్లు అందుకొని కటింగ్ చేయబోతే కుదరలేదు, నెత్తులు దువ్వడబట్టాల్సి వచ్చింది, మునుం పెట్టి గుడికాడ గుండ్లు గీకినట్టే ఉన్నది కదా. ఆటంక పోలీసార్లే తానాలు చేయించిండ్రు, పాపం తానాలు చేయక ఎన్నొద్దులైనో ఇంకో 2 షాంపూలు పెట్టు సారు. ఆర్టీసీ చైర్మన్ సత్యనారి సారు కూడా కొందరికి తానం చేయించిండు. అర్రే కొత్త బట్టలు తొడిగిచ్చినాక ఎంత ముద్దు కొడుతుండ్రు, ఒకళ్ళనొకరు గుర్తే పట్టలేదు జరసేపటిదాకా. అందరికి నాష్ట దిన పెట్టినాక 4 మంచి మాటలు చెప్పిండ్రు. 38 మందిని మళ్ళీ మునుపట్లెక్క తయారు చేసి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కాడున్న అనాథాశ్రమానికి పంపిండ్రు. నెలకు సరిపోను బియ్యం, ఉప్పులు, పప్పులు, నూనె, మాల్మసాలా, సబ్బులు, సరుపులు, షాంపులు, బట్టలు, చెప్పులు మొత్తం
మొత్తం బ్యాగులలో చదివి పంపిండ్రు. ఈ కార్యానికి పునర్జన్మ అనే పేరు పెట్టిండ్రు. గప్పట్లా ఓ 83 మందిని ఇట్లనే దగ్గర తీస్తే అందులో కొందరు మామూలు మనుషులు లెక్క మళ్ళా ఇంటికి పోయిండ్రట. నియంగా ఇది పునర్జన్మ లెక్కనే కదా, ఇంత మంచి కార్యం చేసిన పోలీసులకు మళ్ళా మళ్ళా సెల్యూట్ చేయాల్సిందే. సంబురంగా అంబేద్కర్ సార్ జయంతి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా చేయగొట్టిండ్రు చెయ్యెత్తి. ఐస్ క్రీం అమ్మిన మంత్రి రామన్న, 500,000 గొన్న ఎంపి మల్లన్న, కర్ణాటకలో బయటపడ్డది పాత నోట్ల నిధి కానీ మారుస్తందుకు తొవ్వేది, పల్లెకు బయలెళ్ళిన సత్తి, కర్రెవు యాది కొచ్చెనో ఎర్రెద్దు కళ్ళల్లా తిరిగేనో బీడు భూములన్నీ దున్నుతా ఫుట్లక మానము పంట వండిస్తా. ఇక వైరాల మరి నమస్తే.